హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కదా కొంగ మెడ. భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు మనం చూచే పక్షులు, చెట్లు ఈ మోస్తరుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలే వేరు. చెట్లు, చేమలు సృష్టి ప్రారంభంలో పొడవుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడుగ్గా ఉండడం వల్ల మనుషులు, జంతువులు మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి మనుషులు, జంతువులు అటు ఇటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా? పోతే చెట్లకి కాయలు పండ్లు కోసుకుందామా అంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటం చేత అసలే వీలులేకపోయేది. ఆకాశమంత ఎత్తున ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు? ఈ కష్టసుఖాలన్నీ కనిపెడుతూ ఉన్నా భగవానుడు యోచించి బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. బ్రహ్మ, ఈ చెట్లు పొడవుగా ఉండటం చేత వాటి ఫలాలను కోసుకుని అనుభవించటానికి మనుషులకు, జంతువులకు వీలు కాకుండా ఉంది. కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయటానికి తగిన సాధనం ఏదైనా నువ్వు యోచించి వెంటనే సృష్టించవలసి ఉంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలిని, తరువాత ఒక కొంగను సృష్టించాడు. సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్య అసూయ బయలుదేరింది. కొంగ సరాసరి భగవానుని వద్దకు వెళ్లి, స్వామి, నెమలి ఎంతో చక్కగానూ సుందరంగానూ ఉన్నదని లోకం అనేక విధాలా మెచ్చుకుంటున్నది. లోకులు మెచ్చుకుంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి తన అందానికి తానే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిగా, భూమికి బెత్తెడి ఎత్తున పొట్టిగా కనపడుతున్నాను. అందుచేత నన్ను ఎవ్వరూ మెచ్చుకోవట్లేదు సరికదా. నా వైపైనా కన్నెత్తి చూడటం లేదు. బ్రహ్మకు నాపైన ద్వేషం. ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించే వరకు భగవానుడు మళ్లీ బ్రహ్మను పిలిపించాడు. ఏమయ్యా బ్రహ్మ, నువ్వు సృష్టించిన కొంగ ఇలా గోల పెడుతుందేమిటి? నెమలిలాగా దాన్ని కూడా ఎందుకు అందంగా చేశావు కావు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, స్వామి, కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఏం మించిపోయింది అంటూ కొంగను రెండు చేతులలోకి తీసుకుని ఒక చేతితో దాని మెడ, రెండో చేతితో కాళ్ళు పట్టుకుని బాగా సాగదీయని ఆరంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మత్తుకు తట్టుకోలేక కొంచెం సేపటికే కొంగ బాబోయ్ చాలు, బాబోయ్ చాలు అని గోల పెట్టింది. అప్పటి నుంచి కొంగ కాళ్ళు, మెడ పొడవుగా లోకులందరూ స్పష్టంగా కనబడేటట్టు తయారు చేయబడింది. తన పొడవాటి మెడ చూచుకొని నెమలి కంటే ఎత్తుగా ఉన్నాను గదా అని తృప్తిపడి కొంగ మురిసిపోయింది. బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను, నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు. ఆ తరువాత జంతువులను రకరకాలుగా, పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించడం ఆరంభించాడు. అవన్నీ రెక్కలు టపటపాయించి కొట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి వాటికి ఉండే పండ్లను భూమి మీద పడవేయటానికి ప్రారంభించాయి. అప్పటినుంచి ఈ ఎగిరే పక్షుల సాయం వల్ల మానవులకు, జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.